ఈరోజు క్యాబినెట్లో విశేషంగా చర్చ జరిగినటువంటి అంశం ఇరుగు పొరుగు రాష్ట్రాలతోని కొనసాగించాల్సినటువంటి సంబంధాలు, రాబట్టవలసినటువంటి ఫలితాలు, తద్వారా రాష్ట్ర పురోగతికి దోహదపడేటువంటి అంశాల మీద విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాలలో ఉండేటువంటి తెలుగు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకు కూడా మంచి చక్కటి శుభవార్తగా నేను భావిస్తూ ఉన్నా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చాలా స్నేహపూర్వకమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి, ఒక ఉల్లాసభరితమైనటువంటి సంబంధాన్ని కొనసాగించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఒక స్పష్టమైన అవగాహనతో కూడినటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పు జరగటం, తదనంతరం కర్ణాటకతో తెలంగాణ రాష్ట్రం రాకముందు రోజు బస్తీమే సవాల్ అనేటువంటి పద్ధతిలో పంచాయతీలు ఉండేటివి, అవన్నీ మనం చూసినాం. మీరందరూ కూడా దానికి పాత్రధారులే, మీకు తెలుసా విషయం. అనేక విషయాలలో అనేక రకమైనటువంటి వివాదాలు, ఎడతెగని వివాదాలు, అంతులేని వివాదాలు, కోర్టు వాద్యాలు ఆ విధంగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇనీషియేటివ్, కర్ణాటకతో సత్సంబంధాలు పెట్టుకున్నాం, అవి కొనసాగుతున్నాయి. ఎంత చక్కగా కొనసాగుతున్నాయంటే, గతంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమైనటువంటి సంబంధాలు 3 సార్లు వాటర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మేము. ఇప్పటికీ మొట్టమొదటి తెలంగాణ అడిగితే వారు నీళ్ళు ఇవ్వటం, ఆ తదనంతరం వారికి అవసరం పడితే తెలంగాణ నీళ్ళు ఇవ్వటం ఆర్డీఎస్ ద్వారా, మళ్ళీ మొన్న మనకు జూరాలకు అవసరం పడితే మూడవ పర్యాయం కూడా వాళ్ళు ఒక 3 TMC ఇచ్చినారు. అఫ్కోర్స్ మనకు మొత్తం రాలేదు, లైన్ లాస్ అయింది. 0.6 TMC మన అవసరాలకు సరిపోయిన నీళ్ళు మనకు రావడం జరిగింది. మంచి డెవలప్మెంట్. అదే పద్ధతిలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టినటువంటి ప్రాజెక్టు మనకు తెలుసు, లోయర్ పెనుగంగ 5 దశాబ్దాలు పెండింగ్ ఉంది. అది ఎన్నికల నినాదం కాంగ్రెస్ నాయకులకు. ఆ విధంగా 5 డికేడ్స్ పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు ఈరోజు చెనాక కొరాట రూపంలో చకచక నిర్మాణం జరుగుతూ ఉంది, మన కళ్ళ ముందు ఉంది, షార్ట్లీ కంప్లీట్ కూడా కాబోతూ ఉంది. అట్లనే ప్రపంచమే అబ్బురపడుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్ దశకు వచ్చింది. దానికి ఇంకా కొన్ని పనులు కావాల్సి ఉంది. కొన్ని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయిపోయినాయి, కొన్ని 50%లో ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. పూర్తి సత్ఫలితాలను 20లో ఇస్తుంది ఆ ప్రాజెక్టు, పూర్తి స్థాయి సత్ఫలితాలను. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత వేగంగా, ఇంత చక్కగా జరగటానికి మహారాష్ట్ర అందించినటువంటి తోడ్పాటు, సహకారం. చివరి దశలో మొన్న కూడా ఒక దాదాపు 15 ఎకరాల ప్రైవేటు భూమి, ఒక 25 ఎకరాల అటవీ భూమి కరకట్టలు కట్టడానికి అవసరమైతే చాలా ఉదారంగా అక్కడ ప్రభుత్వం ప్రవర్తించి ఇప్పించినారు. పర్యావరణ అనుమతులతో సహా ఇప్పించినారు, ఫైనల్ కూడా వచ్చింది. అంటే స్నేహపూర్వకంగా ఉండటం మూలాన, వేరే పద్ధతిలో ఉంటే, శత్రుభావంతో ఉంటే అది ఒక పాయింట్ చాలు పంచాయతీ పెట్టుకోవడానికి. దాని మీదనే సంవత్సరాలు గడిచిపోతాయి, అట్లా గడిచినాయి గతంలో. అది ఒక సాకు కింద తీసుకొని, సో అట్లా అదొకటే పాయింట్ సాకుగా మారే ఆస్కారం ఉంటుంది. కానీ స్నేహపూర్వక సంబంధం ఉంటే ఎట్లా జరుగుతాయి పనులన్న దాని నిదర్శనం ఈ మధ్యకాలంలో అవసరం పడితే కూడా వాళ్ళు సహకారం చేసినారు. ఈ నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చెప్పినాను స్పష్టంగా, ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇస్తుంది. ఫేజ్ 1లో ఒక 25 లక్షల ఎకరాలకు కంప్లీట్ పాత శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ప్లస్ సిరిసిల్ల తాలూకాలో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు కానటువంటిది ఒక 2 ల్యాక్స్, హుస్నాబాద్ తాలూకా దాని పరిసరాలు ఉండే ప్రాంతాల్లో ఒక 2.5 లక్షల ఎకరాలు, కొత్త పాత మొత్తం కలిపి సుమారు 25 లక్షల ఎకరాలకు నిలుస్తుంది. ఆ పైన ప్రస్తుత సిద్దిపేట జిల్లా, పాత మెదక్ జిల్లాలు, అంటే ప్రస్తుత సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుంచి సిద్దిపేట జిల్లా వచ్చేటప్పటికీ, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్కు వచ్చేటప్పటికీ మరొక 20 లక్షల ఎకరాలకు నిలుస్తుంది. అంటే దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణ పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ తాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీటిని అందించేటువంటి ఒక మాత్రమైన పథకం ఇంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో పూర్తి కావడం అనేది అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. విజయవంతంగా ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్ళి, విజయవాడకు వెళ్ళి ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇదే రకమైన సంబంధాలు మనం కొనసాగించాలని కోరడం జరిగింది. వాళ్ళు ఉభయలు కూడా అంగీకారం తెలిపినారు, చాలా సంతోషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, నిజంగా మేము ఇంత ఫాస్ట్గా మీరు చేస్తారని అనుకోలేదు, మాకు నిన్న మనం వచ్చిపోయినట్టే ఉంది, అగ్రిమెంట్ చేసుకుని పోయినారు మీరు, ఇంత తొందరగా మీరు ప్రాజెక్టే పూర్తి చేసినారంటే బాగా మంచి ఫలితం వచ్చినట్టు, సహకారం చేసుకుంటే ఇట్లే ఉంటుందని చెప్పి వారు చెప్పినారు. నూతన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ యువకుడు, ఉత్సాహవంతుడు. అతను ఆంధ్రప్రదేశ్లోని మెట్ట ప్రాంతాలకు, అది ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, లేదా రాయలసీమ కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు తీసుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. మేము ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ మనం తెలంగాణలో పూర్తి చేసినామో అట్లానే మేము కూడా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవాలి. ఈ బేసిజాలు పనికిరావు,
అని వారు చెప్పడం జరిగింది. నేను కూడా అక్కడ ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, నేను విజయవాడలో ఉన్నప్పుడు అందరం కూడా సమావేశమైనాం. బహుశా 27-28వ తేదీ నెల ఇక్కడికి ఏపీ డెలిగేషన్ వస్తూ ఉంది. వాళ్ళ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రివర్యులు అంతా కూడా వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఒక దఫా 1 డే ఆర్ 2 డేస్ ఇక్కడ సమావేశం అవుతాం. నెక్స్ట్ సమావేశం మళ్ళీ విజయవాడలో పెట్టుకుంటాం. అవసరమైన చోటకి క్షేత్ర పరిశీలన కూడా సంయుక్త బృందాలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన బృందాలు పోవాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం. సబ్జెక్ట్ ఏంది అంటే, నేను తెలుగు ప్రజలకు శుభవార్త అని చెప్పిన మాట ఏంటంటే, చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. పాత ఆంధ్రప్రదేశ్ అయినా, ఇప్పటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా, తెలుగు ప్రజానీకానికి గోదావరి కృష్ణాలో కలిపి ఉన్నటువంటి కేటాయింపు మీ అందరికి తెలిసిందే, పాతదే, కొత్త విషయం కాదు. 1480 TMC గోదావరిలో కేటాయింపులున్నాయి తెలంగాణకు ఆంధ్రాకు కలిసి. అట్లానే 811 TMC మనకు కృష్ణలో కేటాయింపులు ఉన్నాయి బచావత్ చిబ్బందుల ఆధారంగా. అంటే రెండు కలిపినప్పుడు సుమారు 1-3 TMC కలుపుకుంటే 2300 TMC నీళ్లు మనకు కేటాయించబడున్నాయి. ఇట్స్ ఎ బిగ్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత మిగిలింది బంగాళాఖాతమే కాబట్టి బచావత్ చిబ్బందుల స్పష్టంగా చెప్పినాడు, ఇఫ్ నాట్ యాజ్ అ రైట్, హక్కుగా కాకపోయినప్పటికీ చివరి రాష్ట్రం మీరే కాబట్టి మిగులు జలాలు మొత్తం మీరే వాడుకోవచ్చు అని చెప్పినారు. ఈరోజు ఒక 50 సంవత్సరాల CWC రికార్డు ట్రాక్ పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా కనపడుతుండేటువంటిది, సుమారు 3000 పైచీలకు నీళ్లు చాలా సందర్భాల్లో 5000-6000 పోతూ ఉన్నాయి. యావరేజ్గా 3,500 TMC పైచీలకుగా సముద్రానికి పోతూ ఉంది నికరంగా, ఎవ్రీ ఇయర్ పోతూ ఉంది. 4000 ఇంచుమించుగా పోతూ ఉంది, ఏ ఒక్క సంవత్సరం తప్పితే 4000 పోతూ ఉంది. మనం కృష్ణలో గేజ్ ఎక్కడ చూస్తామంటే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర చూస్తాం. శ్రీశైలానికి అతిపెద్ద ట్రిబ్యూటరీస్ మీద తుంగభద్ర కలిసిన తర్వాత తుంగభద్ర వస్తుంది, అట్లనే భీమా వస్తుంది, మిగిలినవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. మన కింద హాలియాబాగ్ కావచ్చు, మూసి కావచ్చు, ఆంధ్రలోకి వెళ్ళిన తర్వాత కొండవీటి బాగ్ కావచ్చు, అవి చిన్న చిన్నవి. అన్ని కలిస్తే 50-60 TMC రావు, కానీ మేజర్ రివర్స్ ఇవే, తుంగభద్ర ప్లస్ భీమా. ఈ విధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులో శ్రీశైలమే మనం కొంచెం ప్రామాణికంగా తీసుకుంటాం. శ్రీశైలంలో కూడా సుమారు 1200 TMC పైచీలకు యావరేజ్గా వస్తూ ఉంది. వర్స్ట్ ఇయర్స్లో 200-300 వస్తుంది, 400 వస్తుంది, కానీ యావరేజ్ తీసినప్పుడు మటుకు 48 ఇయర్స్ CWC రికార్డ్స్ యావరేజ్ తీస్తే ఈ రకంగా యావరేజ్ ఉంది. అంటే సుమారుగా 4700-4800 TMC నీళ్లు రెండు రాష్ట్రాలు కలిపి వాడుకోవడానికి పుష్కలమైనటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు పొరపొచ్చాలు పెట్టుకొని, అపార్థాలు పెట్టుకొని, అవసరం లేనటువంటి కయ్యం పెట్టుకొని, కీచులాటలు పెట్టుకోవడం ద్వారా నెట్ రిజల్ట్ ఏంటంటే తెలుగు ప్రజలు నష్టపోయినారు. ఇక్కడిప్పుడు ఆ పని లేదు. కీచులాటలు, కయ్యాలు కేంద్రం పరిష్కారం చేయవలసిన దుర్గతి ఉండకూడదని ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా బలంగా అనుకున్నాం. టుడే తెలంగాణ కేబినెట్ కూడా దాన్ని ఎండార్స్ చేసింది. ఈ మార్గమే చాలా మంచిది అని నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి రాష్ట్రానికి అందుబాటులో ఉన్న సుమారు 5000 TMC నీళ్ళను, కొంచెం అటు ఇటుగా అందుబాటులో ఉన్నటువంటి మీది నికర జలాలు, వరద జలాలన్నీ కలిపితే సుమారుగా ఉన్నటువంటి 5000 TMC నీళ్లను తెలంగాణలోని, ఆంధ్రలోని ప్రతి అంగుళాన్ని తీసుకొని పోవాలని నిర్ణయానికి వచ్చినాం. ఖచ్చితంగా అది ఉభయుల కృషితోని, సంయుక్త ఆలోచనలతోని, సంయుక్త సహకారంతో పరస్పరం సహకరించుకొని తీసుకొని పోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చినాం. దాని ఫలితాలు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకు చూపెడతాం డెఫినెట్గా 100%. ఆ విధంగా మంచి పరిణామం జరుగుతూ ఉంది.